దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రైస్తవ మత పెద్దలు ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మతం మారడం వల్ల రాజ్యాంగం హక్కుగా ఇచ్చిన కుల రిజర్వేషన్లని ఏ విధంగా తీసివేస్తారని ప్రశ్నించారు. కుల రిజర్వేషన్లు తీసివేయడం అన్యాయమన్నారు. దళిత క్రైస్తవులపై దాడులు, వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లను దళిత క్రైస్తవులకు అమలు చేయకపోవడం వివక్షత గురి చేయడమేనని పేర్కొన్నారు. దళిత క్రైస్తవ విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు రాకుండా అడ్డుకోవడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి క్రైస్తవ మత పెద్దలు, దళిత నాయకులు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈనాడు మన ఏలూరు పీఠంలో దళిత క్రైస్తవుల కోసం మేమందరం కూడా కలిసి ఈ న్యాయ పోరాటాన్ని శాంతియుతంగా సాగిస్తూ ఉన్నాం. ఆనాడు రాష్ట్రపతి 1950 సంవత్సరంలో 1950 వినతి పత్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాం. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మా ఏలూరు పీఠాధిపతి బిషప్ జైర్వ పులిమేర తరపున కూడా మీకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.